మెదక్ మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ కీల్బొమ్మ అని కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్ విమర్శించారు. ఓ టీఆర్ఎస్ నేత చెప్పే వరకు మున్సిపల్ భవన నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేని వ్యక్తి చైర్మన్గా ఉండటం సిగ్గుచేటన్నారు. గతంలో మున్సిపల్ భవన నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరయ్యాయని, అయితే ఇప్పటి వరకు పనులు చేపట్టకపోగా మళ్లీ ఇప్పుడు 20 లక్షలతో భవన నిర్మాణం చేపడతామనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏది ఏమైనా మెదక్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. దాని టెండర్ ప్రాసెస్ ఉంటుంది, స్కూల్ని ఛార్జెస్ కట్టాలి, అది కట్టాలి, శంకుస్థాపన ఇవాళ పూజ చేసారు, రేపు మీటింగ్ అని ఇవాళ పూజ చేసారు. ఇది వాళ్ళ ఇష్టారాజ్యం, ఇది జాగీర వాళ్ళది, ప్రజల సొమ్ము. ఈరోజు జనరల్ ఫండ్ సుమారు 4 కోట్లు వస్తుంది ప్రతి సంవత్సరం. ఏం చేస్తారు మీరు అంతా డబ్బులను? మొత్తం అవినీతిమయం. ఇప్పటికైనా ఈ మున్సిపాలిటీ అవినీతి బంద్ చేయాలని చెప్తున్నా, లేకుంటే ప్రతిది కూడా మేము వెంట పడతాం, వేటాడుతామని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ 50 మంది ఏడ దొరుకుతారండి వీళ్ళకు? 300 కాదు 50 మంది ఒక వారం రోజులు కూడా పనిచేయరు, 3 నెలల బిల్లు తీసుకుంటారు. ఇదంతా దోపిడీ కాదా? దొంగల రాజ్యం కాదా? వీటన్నిటి మీద మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రేపు జరగబోయే కౌన్సిల్ మీద దీన్ని డీసెంట్ నోట్ కూడా ఇప్పిస్తాం. డీసెంట్ నోట్ మా కౌన్సిలర్తో డీసెంట్ నోట్ అది